రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ బిల్లులను చూస్తే సామాన్యుడికే షాక్ తగులుతుందని జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీల బాధలు నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని, విద్యుత్ బిల్లులు చూస్తే సామాన్యుడు లబోదిబోమంటూ బోరున విలిపించే పరిస్థితి నెలకొందన్నారు. గడిచిన 4 సంవత్సరాలలో ట్రూప్ ఛార్జీలు, ఫ్యూయల్ సర్ ఛార్జీలతో పాటు అనేక రకాల ఛార్జీలతో బాధుడే బాధుడుగా వైసీపీ ప్రభుత్వం తన అసమర్థత పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడి పరిస్థితి అగమగోచరంగా ఉంటే కరెంట్ ఛార్జీల భారాలను మరింత మోపటం గోరు చుట్టుపై రోకటిపోటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఆశయాలతో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ఆశలను వమ్ము చేశారన్నారు. ఓవైపు ధరల పెరుగుదల, మరోవైపు కరెంటు బాధలు, వివిధ రకాల పన్నుల భారాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రూకలు చెల్లిపోయే రోజులు వచ్చాయన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ఏ విధంగా అయితే అందరికీ చెప్పించారో గిరాకీ రాత్రి ఎరుగుతుంది ఫ్యాన్, గిరాకీ రాత్రి ఎరుగుతుంది ఫ్యాన్ అని జనాలందరి చేత పాటలు పాడుచు ఓట్లు ఇచ్చుకున్న ఈ రోజు జగనన్న జనాలందరికీ ఫ్యాన్ తిరగడం మానేసింది. గిరాకీ కరెంటు మీటర్లు తిరగడం స్టార్ట్ చేశాయి. ఒక్కొక్కరు 300 400 వస్తున్న కరెంటు బిల్లులు ఈ రోజు 1200 1500 రూపాయలు, అదే 2000 3000 వచ్చే కరెంటు బిల్లు, 10000 11000 సర్ ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు అంటూ ప్రజలపై పెను భారంతో ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద దోచుకుంటుండడం స్టార్ట్ చేశాడు. ఓ పక్క నిత్యావసర ధరలు పెంచుకుంటూ వస్తున్నాడు, ఓ పక్క కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు. అదేవిధంగా ఈ రోజు నెల్లూరు నగరంలో ఈ రోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి గారు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్.